సమీర్, సమీర్ వీళ్ళందరికి నువ్వంటే ఈర్ష. నువ్వు నేను హాయిగా ఉంటే వీళ్ళందరికి నచ్చదు. అందుకే అన్ని ఏవో అబద్ధాలు చెప్తున్నారు. నువ్వు ఇక్కడికి రాకు, ఇక్కడికి వస్తే నీకు ప్రమాదం. వెళ్ళిపోతానా? వెళ్ళిపో, వెళ్ళిపో. సమీర్, నేను ఎప్పటికైనా చూస్తాననుకున్నాను, కలుస్తాననుకున్నాను, కానీ ఇలా వెళ్ళిపోతావు అనుకోలేదురా. మేము ఎంతమంది ఎన్ని విధాలుగా మిమ్మల్ని శాంతపరిచినా లాభం లేదు. మీరిద్దరూ ఒకరినొకరు ఓదార్చుకోగలిగితే త్వరగా కోలుకుంటారు. ఏంటి తాతయ్య అలా ఉన్నారు? రాజీ దగ్గరికి వెళ్ళి వస్తున్నానమ్మా. ఆంటీ ఎలా ఉన్నారు? ఎలా ఉంటుంది, పుట్టెడు దుఃఖంలో ఉంది, కోలుకోలేకపోతోంది. సమీర్ చనిపోయాడని తెలిసిన మనకే ఇంత బాధగా ఉంటే కన్న తల్లి కదా తాతయ్య, ఆవిడెలా తట్టుకోగలుగుతుంది? మరణం ఎవరికైనా తప్పదమ్మా. ఒక మరణం మరొక జననానికి నాంది అవుతుంది, అదే పునర్జన్మ అంటారు. ఈ చావు పుట్టుగల సిద్ధాంతం ఆ పరమాత్ముడికే ఎరుక. మనం నిమిత్త మాత్రం, జీవితంలో ఎన్నో చూస్తూ పోవా తప్పదు తల్లి. అవునేమో. ఓసారి ఆంటీ వాళ్ళింటికి వెళ్ళి ఓదార్చి రావాలనుంది తాతయ్య. ఏంటి, ఎవరిని ఓదార్చాలి అంటున్నావు? రాజేశ్వర్ ఆంటీని. ఒకదాని మేము వెళ్తాం, సిద్ధుని కూడా తీసుకువెళ్ళు. వాళ్ళు వెడతారు, మీరు కూడా వెళ్ళి రాజీని పలకరించండి. మీ కూడా రత్నని విజయని తీసుకెళ్ళండి. మేమా? మేమెందుకులే మామయ్య గారు. ఎందుకంటారేమిటమ్మా, తెలిసిన వాళ్ల పలకరింపు బాధల్లో ఉన్న వాళ్ళకి ఓదార్పు అవుతుంది. కానీ మాకు రాజీని ఎలా ఓదార్చాలో తెలియదండి. నాన్నగారు, మీరు కూడా కొన్నాళ్ల పాటు అటు వెళ్ళకండి. మీ ఆరోగ్యం బాగుండలేదు కదా, మీకు మనోవేదన వస్తే కష్టం. ఓన్లే కృష్ణ, కనీసం ఇప్పటికైనా నా ఆరోగ్యం గురించి ఆలోచించావు. అదే నాన్నగారు అలా మాట్లాడతారు, మాకు మీకంటే ఎక్కువ ఎవరో కాదు. కృష్ణ, నా మీద మీకు ఆపాటి గౌరవం ప్రేమ ఉండి ఉంటే నా మాట కాదనరు కదా. అన్నయ్య, నాన్నగారిని ఎందుకు బాధ పెట్టడం, ఆయన చెప్పినట్లు చేద్దాం. అది కాదండి, ఆవిడికి మనం అంటే ఇష్టం లేదు కదా, అందుకని. నువ్వు నోరుమూయి, ఇలాంటి సమయంలో ఇష్టాలు అయిష్టాలు చూడకూడదు. వెళ్ళి ఓదార్చడం అనేది పద్ధతి. అవునమ్మా, మీకు తోచిన రీతిలో రాజేని పరామర్శించి రండి. కాదనకండి డాడీ. అమ్మా, ఒకసారి మీరు వెళ్ళి రండి. అన్నయ్య, మనం వెళ్ళి తీరాల్సిందే. సరే సరే, అలాగే వెళ్దాం. నాన్నగారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఐసు, తాతయ్య గారిని తన గదిలోకి తీసుకెళ్ళు. పద తాతయ్య. ఏంట్రా నువ్వు, నాన్నగారిని సపోర్ట్ చేస్తావేంటి? ఏమైనా, ఈ మధ్య మరిది మర్యాద రామన్నైపోతున్నాడు, మంచి చెడులు కూడా చెప్తున్నాడు. మీ ధోరణి నాకే అర్థం కావట్లేదు, ఇక వాళ్ళకేం అర్థం అవుతుంది? అర్థం లేకుండా మాట్లాడకండి. రాజేశ్వరిని పరామర్శించి వస్తే మన సుమేమనా పోతుందా? వెళ్ళలేదన్న చెడ్డ పేరు మిగిలిపోతుందని తెలుసుకోరండి. మీ ఇష్టం, వెళదామా వద్దో తేల్చుకుని నాకు చెప్పండి. సరే, అలాగే వెళ్దాం. వెళ్ళి వాడికి చెప్పు. కర్మ కర్మ. రాజీ ఎలా ఉందో ఏమో, ఏమైనా కోలుకుందో లేదో. లేదమ్మా, రాజీ ఇప్పట్లో మనిషి కాలేదు. అయినా ఎలా తేరుకోగలదురా, గర్భశోకం కదా. వృద్ధిలోకి రావాల్సిన కొడుకు చెడు అలవాట్లకు బానిసై తన కళ్ళ ముందే కూలిపోతాడని ఎవరు మాత్రం ఊహించగలరు? అంతా విధిరాత. అవునమ్మా, ఎంతటి గొప్పవారైనా విధికి తలవంచాల్సిందే. పాపం రాజీని ఓదార్చడం ఎవరి వల్ల కాదు. మహి, ఓ పని చేస్తే బాగుంటుంది.
రాజీని మన ఇంటికి తీసుకొద్దాం. పాపం రాజుకి మాత్రం ఎవరున్నారు? కొడుకు తప్ప. మనమే ఆవిడ బాగోగులు చూడాలి. నువ్వేమంటావు సత్య? అవునతయ్య, ఆ పనిచేస్తే బాగుంటుందేమో. మనందరూ ఓదార్చి ఆమె బాధ తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. లేదు సత్య, రాజీ ఎక్కడికి రాలేదు. అదే ఇంట్లో సమీర్ సుమతులు ఆమెను సేద తీరేలా చేస్తాయి. మనమెవరూ ఆవిడ బాధను తీర్చలేము. ఏంటో ఈ కాలం పిల్లలు, తల్లిదండ్రుల మాటలు వినరు. జాగ్రత్తలు చెప్తే చాదస్తం అనుకుంటారు, మందలిస్తే కట్టడిలో పెడుతున్నారు అంటారు, వదిలిపెడితే ఇదిగో ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. మొదటి నుంచి నేను రాజీకి చెప్తూనే ఉన్నాను, సమీర్ విషయంలో కొంచెం కఠినంగా ఉండమని. రాజీ వినలేదు, అతిగారాపం చేసింది. తల్లి గారాపం చేస్తే కొడుకు దాన్ని అలసిగా తీసుకోవాలని ఉందా? లోకంలో అందరూ ఇలా లేరు కదా. కన్న తల్లి కళ్ళల్లో కన్నీరు చూసి మరీ ఆనందించేవాడని మీరే కదా చెప్పారు. అతని స్వయంకృతం వల్లే కదా ఇలా జరిగింది. మహి, రాజీకి స్థలం మార్పు వల్ల బాధ తగ్గే అవకాశం ఉంది. లేదమ్మా, ఆ తల్లి శోకం తీరేది కాదు. భగవంతుడా, అన్నిటికీ నువ్వే ఉన్నావు. రాజీని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యి. అమ్మా, నిన్ను చూడాలని గంగాధరం గారి కొడుకులు కోడళ్ళు వచ్చారు. నువ్వు నిద్రపోతున్నావని చెప్పనా అమ్మా? వస్తాను. వాళ్ళు వస్తే మళ్ళీ గొడవ అవుతుందేమో. నువ్వు అసలే బాధల్లో ఉన్నావయ్యే. నేను ఎవరి మాటలు పట్టించుకునే స్థితిలో లేను వైసమ్మా. వెళ్ళి కలుస్తాను. అంతేగాని ఏవో పాత కక్షలు పెట్టుకుని మాత్రం కాదు. విజయ, రాజేశ్వరి గారు, ఈ విషయంలో మా నాన్నగారు చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని ఓదార్చడం ఎవరికి చేత కావడం లేదని చెప్పారు. అందుకే మా సానుభూతిని తెలియజేయాలని వచ్చాము. అసలు ఇంత ఘోరం ఎలా జరిగింది? అంతా నా తలరాత. బాధపడుతున్నావా రాజేశ్వరి? ఆ పైవాడికి నువ్వంటే ఎందుకో ఇంత ద్వేషం, అందుకే ఇలా అయింది. కావాలని నీ మీద పగ తీర్చుకుంటున్నాడా అనిపిస్తుంది. పాపం, మీ పెద్ద కొడుకు బ్రతికున్నప్పుడు కూడా ప్రతి నిమిషం మిమ్మల్ని బాధ పెట్టేవాడట కదా. ఇప్పుడు ఆ సంగతులు ఎందుకు? మళ్ళీ ఆవిడ గతం గుర్తు చేయకూడదు మనం. గుర్తు చేయటం ఏంటండి? పాపం ఆవిడికి కొడుకు చేసిన పనులు కళ్ళలోనే మెదులుతూ ఉంటాయి. బ్రతికినంత కాలం ఒక్క మంచి జ్ఞాపకం కూడా మిగల్చకుండా పోయాడు. ఆ కుర్రాన్ని నేను ఒకటి రెండు సార్లు చూశానండి, అప్పటికే మత్తు మందులకు అలవాటు పడిపోయాడు. అవును, అతని కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉండేవి. అలాంటి కొడుకులు ఎందుకు పుడతారో. అన్నయ్య, ఇప్పుడు మనం రాజీని ఓదార్చడానికి వచ్చాం, బాధపడడానికి కాదు. మా బాధ కూడా అదే కదా చంద్ర. ఇలా అంటే కొంత ఊరట కలుగుతుందేమో అని అంటున్నాం అంతే. అయినా ఈ రోజుల్లో పిల్లలు పెద్దల మాటలు అస్సలు వింటలేదులేండి. ఇలా ప్రాణాల మీద తెచ్చుకొని పెద్దవాళ్ళని ఏడిపిస్తున్నారు. జరిగింది మర్చిపోవడానికి ప్రయత్నించండి రాజేశ్వరి గారు, నెమ్మదిగా మనుషుల్లో పడ్డానికి చూడండి. అదేలాగో నాకు సాధ్యం కావడం లేదు. మనసు రాయి చేసుకోవాలి. మిమ్మల్ని ఇలా చూస్తే లాయర్ రాజేశ్వరి దేవి మీరే అని ఎవరు అనుకోరు. చేతికి అంది రావాల్సిన కొడుకు అలా అర్ధాంతరంగా చనిపోతే ఎలాంటి వాళ్ళైనా ఇలాగే కృంగిపోతారు. అయినా మీ సమీర్కి ఈ అలవాట్లన్నీ ఎవరో స్నేహితులు నేర్పారటగా అందరూ అనుకుంటుంటే విన్నాను. అసలు మీ వాడిని కాదు, వాణ్ణి పాడు చేసిన వాడిని అనాలి. ఇంతలా పతనం చేసేసి చావు వరకు తీసుకెళ్లిన వాడు మాములు చావు చావుడు, కుక్క చావు చస్తాడు. అవును, వాడి చేతులు పడిపోను. వాడికి పుట్టగదులు ఉండకూడదు. నాకు గాని వాడు ఎదురు పడితే
రాళ్లతో కొట్టి కొట్టి చంపాలనుంది. పగబట్టినట్టు నాశనం చేశాడు చూడు దుర్మార్గుడు. రత్న ఊరుకో. ఏంటండి ఊరుకునేది? వాడికి తల్లి తండ్రి పిల్ల పాపలు ఎవరు లేరా? వాళ్ళంతా నాశనం అయిపోవాలి. రేపు వాళ్ళింట్లోనే ఇలాంటి చావు వస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధేంటో. చావట ఇక చాలే ఊరుకో. అనవసరంగా ఎందుకు నోరు బాలేసుకుంటావు? అది కాదండి, వాడు ఎదురుగా లేడు కదా, ఎవరినో ఎందుకు అనుకోవడం. సరే సరే పదండి వెళ్దాం రాజేశ్వరి గారు, మేము బయలుదేరుతాం. సరే పదండి. రాజేశ్వరి గారు ఏదైనా సహాయం కావాలంటే కబురు పంపండి. వెళ్తున్నామండి, మరోసారి వస్తామండి. వీళ్ళు మిమ్మల్ని బాధపెడుతున్నారో ఓదారుస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. వస్తానండి. ఎలా ఓదార్చాలో తెలియక సతమతం అయిపోయాను. బాగానే ఓదార్చావు గాని అదేంటి అంతలా రెచ్చిపోయావు? ఎప్పుడు? అప్పుడే. ఆ సమీర్ గారిని పాడు చేసిన వాడు ఎదురుపడితే నరికేస్తాను, చంపేస్తాను, పొడి చేస్తానంటూ ఆ తిట్లేంటి? అసలు ఆ వెదవం తలుచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు మండిపోతుంది. అబ్బా తిట్టకు, వినలేకపోతున్నాను. వాడినెవడో తిడితే మీరు వినలేకపోవడం ఏంటండి? వాడెవడో కాబట్టి. గుమ్మడికాయలు దొంగెక్కడంటే మీరు భుజాలు దొడుకుంటారు ఎందుకు? నా చెవులు చిల్లులు పెడిపోతున్నాయి. అయినా ఎవడు గురించో మనకెందుకు? అవును మనకెందుకు? మన గొడవలు మనకే పట్టవు, మళ్ళీ బయట గొడవలు కూడానా? తిరిగి తిరిగి నా మీదకి వస్తున్నావా? మీ మీద పడడం కాదండి, ఇప్పుడే తొందరపడమంటున్నాను. దేని గురించి తొందరపడాలి? మీ తాగుడు గురించి. లేకపోతే ఏంటండి, ఎన్నాళ్ళు ఇలా ముష్టి బతుకులు బతుకుతాం? ఇక నుంచైనా మీరు జాగ్రత్త పడండి. నువ్వు చెప్పేది ఒకటి నాకు అర్థం కావట్లేదు. అవును నిజమే, మీకు నా మాటలు అర్థం చేసుకునే తెలివే ఉంటే ఇలా ఎందుకు ఏడుస్తాయి మన జీవితాలు? ఇప్పుడు మన జీవితాలకు వచ్చిన లోటేంటి? హాయిగా బ్రతికేస్తున్నాగా. చిచి, ఇది ఒక బతికేనా? మీ నాన్నగారు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తల ఆడించడం హాయ్ అనిపిస్తుందా మీకు? అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందండి? అవును ఎందుకు జరుగుతుంది? మీరెందుకు పనికిరారు కాబట్టి, తొందరపడరు కాబట్టి. ఏమండి ఒక్కసారైనా ఈ ఆస్తి మొత్తం మనకే రావాలని ఎందుకు ఆలోచించరు? ఆస్తి మొత్తమా? అదెలా కుదురుతుంది? కుదుర్చుకోండి, బాగా ఆలోచించండి. మీ మెదడుకి కాస్త పదును పెట్టండి. మిగతా ఇద్దరు ఊరుకుంటారా? మీ నాన్నగారు మెత్తబడితే మిగిలిన వాళ్ళని ఊరడించడం పెద్ద కష్టమేం కాదు. పైగా ఆ రాజు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడే మన పని కానిచ్చేయాలి. నువ్వు చెప్పకపోయినా ఈ ఐడియాలు నేను వేస్తూనే ఉన్నాను. మీరు ఇంకా ప్లాన్లు గీస్తూనే ఉండండి. ఈలోగా రవో చంద్రమో ఆస్తి అంతా కొట్టుకుపోతారు. ఆ తర్వాత మనం చిప్ప పట్టుకుని అడుక్కు తినాలి. లేదు అలా జరగటానికి వీల్లేదు. అయ్యో రాజీ తేరుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందండి. ఈలోగా మనం ఆస్తి మొత్తాన్ని చుట్టేయచ్చు. ఏం రత్న, తెలివితేటలో సెకండ్ మించిపోతున్నావే. అబ్బా నన్నేం పొగడక్కర్లేదు, మీ స్థానంలో నేనుంటే అందరినీ ఓ ఆట ఆడిచ్చేదాన్ని. వద్దులే, నేనే ప్రయత్నం చేస్తాను. నువ్వు బయటపడి చెడ్డైపో, నాన్నగారిని నేను కలిపి చూస్తానులే. ఏమండి ఫ్యాక్టరీ బాధ్యతలు మాత్రమే అడగండి, ఒకేసారి ఆస్తి అడిగేసి ఆయనకు అనుమానం వచ్చేలా ప్రవర్తించకండి. అలాగే. ఏం చేస్తారో ఏమో. ఈ ఆస్తి మొత్తం నాకే దక్కాలి.